अंदर की नमस्कार वेलकम टू जीवीआरएस इंटू लेसन्स मुनपटि तरगति में मैं लघु गुरु गुर्तुवाली लघु ने गुर्ति गुरु ने एला गुर्ति विषया ने कदा इनकी लघु गुरु गणार विषयानी इंतकी गण रकल विषय चुद गण विभजन की पुदी गण विभजन गण विभजन अनेकाक्षर गण నాలుగు రకాలుగా మొదటిది ఏకాక్షర గణాలు. ఈ ఏకాక్షర గణాలు అనేటువంటి విషయం వచ్చినట్లయితే మనకి ఒకే ఒక అక్షరం ఏకాక్షర గణాలు. ఏకాక్షర గణాలు ఒకే ఒక అక్షరం అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. దాన్నే గా అంటాం. అదే గురువు. ఒకే ఒక అక్షరం, ఒకే ఒక అక్షరం ఉంటుంది, ఒకే ఒక అక్షరం ఉంటుంది. అది కూడా ఎలా ఉంటుందంటే గురువు దాన్ని గా అంటాం. ఏమంటాం? గా అంటాం. ఉదాహరణ చూసినట్లయితే గీ చూ కై ఇలా ఒకే ఒక అక్షరం అనేది మనకి అక్కడ గురువుగా ఉండడం జరుగుతుంది. ఒకే ఒక అక్షరం, ఏకాక్షర గణాలు ఒకటే ఉంటుంది. ఏకాక్షర గణాలు ఎన్ని ఉంటాయమ్మా? ఒకటే ఉంటుంది. అదేంటంటే గా అంటాం కదా, గా అని అంటాం. అంటే ఒకే ఒక అక్షరం ఉంటుంది, అది కూడా గురువు. అంటే ఎన్ని అక్షరాలు అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయి. గురువుకు సంబంధించినటువంటి అక్షరాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదే గా. ఉదాహరణకి గీచు కై అనేది. మరి రెండక్షర గణాలు చూసినట్లయితే రెండక్షర గణాల విషయానికి వచ్చినట్లయితే ఈ గణాలు అనేది మొత్తం ఎన్ని రకాలు ఉంటే నాలుగు రకాలు. ఏవి? రెండక్షర గణాలు అనేవి ఎన్ని రకాలు? నాలుగు రకాలు. ఒకటి, ఇందులో ఏ లా లా ము. లలము అంటే లా అంటే లఘు. లా అంటే ఏంటి? లఘు. లా అంటే ఏంటి? లఘు. అంటే రెండు లఘులే వస్తాయి. ఏమొస్తాయి కదా? రెండు లఘులు వస్తాయి. లా లా ము అంటే రెండు లఘులు వస్తాయి. ఉదాహరణకి లట త. లఘు 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 లఘు. ఎందుకని? లలము అంటే రెండు లఘులే వస్తాయి. రెండక్షర గణాలు ఎన్ని రకాలు? ఒకటి, నాలుగు రకాలు. ఒకటి లలము అంటే రెండు కూడా లఘులే ఉంటాయి. ఉదాహరణకి లట, ఇదే హస్వాక్షరం, ఇదే హస్వాక్షరం, ఇదే హస్వాక్షరం, ఇదే హస్వాక్షరం. ఇలా రెండు కూడా ఏముంటాయి? లఘులు ఉంటే దాన్ని లలము అంటారు. మరి రెండక్షర గణాల్లో రెండవది ఏంటంటే లగ. లగాన్ని మనం ఏమంటామంటే వగనము అని కూడా అంటాము. ఏమంటామమ్మా? వగనము అని కూడా చెప్తాము. మొదట ఏముంటుందంటే లఘు ఉంటుంది, తర్వాత ఏముంటుందంటే గురువు ఉంటుంది. మొదట లఘువు, తర్వాత గురువు వస్తే దాన్ని వగనము అంటాము. ఉదాహరణకి లతా అనే పదంలో లా అనేది లఘు, తా అనేది గురువు. ఎందుకంటే దీర్ఘాక్షరం కాబట్టి. అవునా? అవునా? మొదటిది ఏమవుతుంది? లఘు అవుతుంది. రెండోది ఏమవుతుంది? గురువు అవుతుంది. ఎందుకంటే దీర్ఘాక్షరం కాబట్టి. లగా, లగా అంటే వగడము. లగ అనగానే వగడము అని చెప్తాం. మరొక ఉదాహరణ చూడండి. కిరా అనే పదంలో లఘు, గురువు. ఎందుకు ఇది లఘు? హస్వాక్షరం. ఎందుకు ఇది గురువు? దీర్ఘాక్షరం కాదు. అంటే
రెండక్షర గణాలకు వచ్చేసరికి ఒకటి లలము, రెండు లటము, మూడు గగము. గ గ ము అని చెప్పేసి మనం చెప్తాం. ఈ గగము అంటే ఇక్కడ మనకి ఇక్కడే సమాధానం ఉంటారు. గ గ అంటే రెండు కూడా ఏమవుతాయంటే గురువులు వస్తాయి. రెండు కూడా అంటే రెండు అక్షర కణాలు అంటే రెండు అక్షరాలతో ఏర్పడినటువంటి కణాలు. రెండే రెండు అక్షరాలు ఉంటాయి, రెండే రెండు గణాలు ఉంటాయి అందులో. అలా రెండు గణాలు ఉంటుందండి, లలము అంటాము, లకారము, గగము అంటాము. ఉదాహరణగా చూసుకున్నట్లయితే సీత గురువు, గురువు ఇలా రెండక్షర గణాల విషయానికి వచ్చినట్లయితే ఒకటి లగము, రెండు లగము, మూడు గగము. మరి నాలుగవది చూసినట్లయితే డి విషయానికి వచ్చినట్లయితే గల గలము అంటాం. గల అనేటువంటి దాన్ని మనము హగనము అని కూడా అంటాం. ఏమంటాము? హగనము. ఈ హగనానికి వచ్చేసరికి మొదట ఏముంది? గా అంటే గా అంటే గురువు అని గుర్తుపెట్టుకోవడం. ఎలా అంటే లఘు అంటే గురువు లఘు వచ్చినట్లయితే అది హగనం అవుతుంది. గురువు లఘు వచ్చినట్లయితే అది ఏమవుతుంది? హగనము అవుతుంది. ఉదాహరణకి సీ త, సి అనేది గురువు, త అనేది లఘు అవుతుంది. అవునా? అంటే ఏమవుతుంది? సీత అనే పదంలో గురువు లఘు వచ్చింది కాబట్టి ఇది హగనము అని మనం చెప్తాం. మొత్తం పదాన్ని మనం ఏమంటాము? హగనము అంటాము. తర్వాత చీమ అనే పదంలో చీ దీర్ఘము అంటే గురువు, మ అనేది లఘు అవుతుంది. ఈ మొత్తం పదాన్ని మనం ఏమంటామంటే హగనము లేదా గల అంటాం. అంటే గురువు లఘు వచ్చినట్లయితే అది గల అవుతుంది, అదే హగనము. ఇవేంటి? రెండు అక్షర గణాలు అంటే రెండేసి అక్షరములకు ఉండేటువంటి గణాలు, అదే గల, లల, లగ, గగ. మరి ఏకక్షర గణాలు నేర్చుకున్నాము, రెండు అక్షర గణాలు నేర్చుకున్నాము. మూడు అక్షర గణాల విషయానికి మనం వచ్చినట్లయితే చూడాలి, చదువుతున్నారు. మూడు అక్షర గణాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మూడు అక్షర గణాలకు వచ్చేస్తే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ మూడు అక్షర గణాలలో యా, మా, తా, రా, జ, భ, న, స. ఈ మూడు అక్షర గణాలకి మనకి ఏం తెలియాలంటే రాజభానస అని మనకు తెలియాలి. యమాత రాజభానస అని మనకు తెలియాలి. ఈ యమాత రాజభానసలో యా అనేది లఘు అవుతుంది. ఎందుకంటే దీర్ఘాక్షరం కాదు కాబట్టి హ్రస్వాక్షరం కాదు. ఇది గురువు, ఇది గురువు, ఇది కూడా గురువు. లఘు గురువు, లఘు లఘు మనం ఏం చెప్తున్నాను? గురువు మూడు అక్షర గణాలు కాబట్టి మనం మూడేసి అక్షరాలు తీసుకోవాలి. మూడక్షర గణాలు